కీర్తి శేషుల్ జైపాల్ రెడ్డి గారు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ నుంచి 1765 కోట్ల రూపాయలను ఈ రాష్ట్రానికి ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతాలు శ్రీకంగంపల్లి కుప్పంపల్లి ఉప్పల్ ఎల్బీ నగర్ ఇలాంటి ప్రాంతాలకు తాగునీటి సమస్య మురుగునీటి సమస్య తీర్చడానికి 1765 కోట్ల రూపాయలు కీర్తి శేషుల్ జైపాల్ రెడ్డి గారు మంజూరు చేశారు 2014 ఫిబ్రవరిలో. ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీ సిద్ధులను అన్నింటిని కూడా మిషన్ భగీరథకు మళ్లించి ఈ హైదరాబాద్ అభివృద్ధి కుంటుపడడానికి కారణం ప్రభుత్వం తీశారు. మేము ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైన అభివృద్ధి కోసం నిధులు కేటాయించినప్పుడు వాటిని దారి మళ్ళీ కుదరేటువంటి అధికారుల మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే 365 కోట్ల రూపాయలు అందులో నిధులు ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈ రోజు కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రారంభించే ఏ కార్యక్రమాలైనా ప్రోటోకాల్ ప్రకారము మొదటి